సీనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు పంపామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు. ఈ కేసులో 35 నమోదు కాగా 70 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బెంగళూరులోని విహాన్ కార్యాలయాన్ని సీజ్ చేశామని, క్యూనెట్ సంస్థ 2 అవతారాలతో మోసాలు చేసిందని, ఇప్పటి వరకు 5000 కోట్ల మేర మోసం జరిగిందని తెలిపారు. క్యూనెట్ బాధితులు లక్షల్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్ కుంభకోణం జరిగింది. క్యూనెట్ సంస్థ నిరుద్యోగులకు కూడా మోసగించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. 206 కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఎంసీఏ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాం. క్యూనెట్ కేసులో 12 మందికి ఎల్ఓసీ జారీ చేశాం. కంపెనీతో సమ్మతం లేకుండా నకిలీ డైరెక్టర్లు కోట్లు వాడుకున్నారు. కంపెనీలో ఎలాంటి లెక్కపత్రం లేకుండా మోసం చేశారు. క్యూనెట్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్యూనెట్లో ప్రజలు చేరవద్దని సిపి విజ్ఞప్తి చేశారు. క్యూనెట్ వంటి కుంభకోణాల వల్ల ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని పేర్కొన్నారు. సైబరాబాద్ కూడా చాలా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినా చెప్పి ఒక కంప్లైంట్ రావడంతో వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్స్ కి ఆర్డర్ చేయడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్ ఒక డీటెయిల్ గా చాలా డీటెయిల్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా, లీగల్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ బెంగళూరులో ఉన్న ఆఫీస్ ను కూడా బాగా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఒక సుదీర్ఘమైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కంపెనీస్ ఎంసీఏకి ఒక రిపోర్ట్ ఇవ్వడంతో, సో ఆ రిపోర్ట్ ప్రకారము బాగా ప్రూవ్ అయింది. ఇది ఒక మోసపూరిత ఒక కంపెనీ, ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ, ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ, ఒక ప్రొడక్ట్ బేస్డ్ పిరామిడ్ స్కీమ్ అనే ఒక కంపెనీ. ఇది ముందు మాత్రం ఒక ప్రొడక్ట్, వెనక మాత్రం ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది చాలా క్లియర్గా ఆ రిపోర్టు చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ భాగంగా అంటే సెక్షన్ 271 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 వాళ్ళు అక్కడ ఉన్న, ఎందుకంటే ఈ కంపెనీ ఆర్ఓసీ బెంగళూరులో రిజిస్టర్ కావడం జరిగింది. సో ఆర్ఓసీ బెంగళూరులో రిజిస్టర్ అయిన అందుకు, సో అక్కడ ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్లో అక్కడ ఈ వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్ అంటారు అంటే సెక్షన్ 271 ఆఫ్ కంపెనీస్ లా యాక్ట్, కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారము ఇది ఈ కంపెనీని వైండ్ చేయాలా, ఇదంతా ప్రజలందరూ కూడా మోసపోతారు, ఈ కంపెనీ ఉంటే ప్రజలు మళ్ళీ మెంబర్స్ అవుతారు, చాలామంది మోస చేసే అవకాశం ఉందని చెప్పి ఈ కంపెనీని మూసి చేయాలని చెప్పి ఎంసీఏ వాళ్ళు అక్కడ ఉన్న ఎన్సీఎల్టీకి అప్లై చేయడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ నడుస్తుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరేదంటే ఆల్రెడీ కంపెనీ ప్రొసీడింగ్స్ క్లోజ్ చేసే ప్రొసీడింగ్స్ స్టార్ట్ కావడంతో ఎవరు కూడా ఇలాంటి స్కీమ్లు చేరవద్దు, ఎవరు కూడా క్యూనెట్ స్కీమ్లో పెట్టొద్దు డబ్బులు. వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు కానీ, వాళ్ళ అప్లయన్స్ కానీ, వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ, సంబంధించిన వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు పెట్టొద్దు అని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తే వాళ్ళు ఓన్ రిస్క్ చేస్తారు. ఎందుకంటే కంపెనీస్ ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది, ఇది మోసపూరిత స్కీమ్ అని చెప్పి. సో ముఖ్యంగా మనము ఈ ఒక ఇన్స్పెక్షన్ అయిన తర్వాత దాదాపు 12 మంది పైన వాళ్ళు ఎల్ఓసీస్ ని ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రమోట్ చేసిన వాళ్ళు మైకల్ ఫెరారా, దేశాయి, దిలీప్ రాజ్ పోకేలా, ఇంతియాజ్ అహ్మద్ వాళ్ళందరి పైన, ఇంకా చాలా మంది ఎవరెవరు కంపెనీలు ఉన్న వాళ్ళందరి పైన దాదాపు 12 మంది పైన ఎల్ఓసీస్ కూడా ఇష్యూ చేసి ఎవరు కూడా ఈ దేశం నుంచి పారిపోకుండా పారిపోవద్దని చెప్పి వాళ్ళు ఎల్ఓసీస్ కూడా చేసి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక ఇన్స్పెక్షన్స్ మీకు అందరు కూడా చాలా డీటెయిల్ గా నేను ఇవ్వడం జరిగింది, చాలా క్లియర్ కట్ లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక పాంజీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ప్రకారం ఇది ఒక పాంజీ స్కీము, ఇది ఒక పాంజీ స్కీము, ఇది ఒక మోసపూరిత స్కీము, ఇది మళ్ళీ ఏదో రోజు ప్రజలను ముంచేస్తుందని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బులు వసూలు చేశారు, చాలా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు, ఆ డబ్బులు చేసినకి లెక్కం లేదని చెప్పి వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. అది కాకుండా వీళ్ళందరూ కూడా ఇదేదో మనము ఒక చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్లస్ ఈ కంప్లైంట్స్ కు మీ ఆ కంపెనీ వాళ్ళకి అడిగితే, ఇన్స్పెక్షన్ లో వాళ్ళు అడిగితే వాళ్ళకి ఎటువంటి సమాధానం కానీ వాళ్ళ దగ్గర ఏం మెటీరియల్ లేదు. ఇది వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి అవును మా పైన కంప్లైంట్ వచ్చిందంటే వాళ్ళు సపోర్ట్ చేయాలా, లేదా ఇది కంప్లైంట్ ఇది తప్పు ఇది మనది ఈ కంపెనీ మనం ఈ ప్రొడక్ట్స్ అని చెప్పి వాళ్ళకి ఏం ఆధారం ఇవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దే డిడ్ నాట్ రెస్పాండ్. ప్లస్ అది కాకుండా చాలా తెలిసిందేమంటే వాళ్ళు ఎలిగేషన్స్ కూడా డెనీ చేయలేదు. ప్లస్ చాలా వాళ్ళు ఆ డబ్బులు కూడా వాళ్ళకున్న ప్రమోటర్స్, వాళ్ళు ఉన్న అప్లయన్స్ పైన ఎవరు ప్రమోటర్స్ ఆ పిరమిడ్ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళందరి పైన కూడా చాలా డబ్బులు పోయింది, మిస్యూజ్ అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్ కట్ చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నేను మొదటి నుంచే చెప్తున్నాను, ఈ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్లు కానీ పిరమిడ్ స్కీమ్లు కానీ డైరెక్ట్ సెల్లింగ్లు కానీ ప్రజ సామాన్య రేట్లు దొరికే ప్రొడక్ట్స్ని చాలా రెట్టింపు
డబ్బులు పెట్టి సేల్ చేస్తారని చెప్పి, ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ కూడా చూస్తుంటే మనం లిస్టులు కూడా ఇచ్చాను, 160% టు 460% పేరు ఎక్కువ రేటుతో వీళ్ళందరూ కూడా పెడుతున్నారు. ఒక వాచ్ 100 రూపీస్ ఉంటే అది దాదాపు 416 రూపాయలు లేదంటే 516 రూపాయలతో వాళ్ళు చేయడం జరిగింది. అది కాకుండా ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కంపెనీ, మంచి వాచ్ మంచి వాటర్ ఫిల్టర్ అని చెప్పి, మంచి ప్యాకేజెస్ అని చెప్పి చెప్తారు. సో బట్ అది అలాంటిది ఏం లేదు. ప్లస్ అది కాకుండా ఈ ఒక బ్యాలెన్స్ షీట్ని చూస్తే ఇది ఒక ప్యూర్ ప్రొడక్ట్ బేస్డ్ పిరమిడ్ స్కీమ్ అని కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్లో చెప్పడం జరిగింది. అది కాకుండా చాలా మందికి సంబంధించిన కంపెనీకి సంబంధం లేని వాళ్ళు కూడా, వాళ్ళు డైరెక్టర్స్ లేదు, ఎంప్లాయీస్ లేదు, వాళ్ళు ఏం మేనేజర్స్ లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళు దాదాపు చాలా డబ్బులు కూడా రిసీవ్ చేసుకున్నారు. ఎటువంటి రెజల్యూషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్స్ లేకుండా కూడా ఈ డబ్బులు వాడడం జరిగింది కూడా చెప్పి, ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మందికి వాళ్ళు చెప్తూనే ఉంటారు, మా స్కీమ్లో వస్తే 30 రోజుల్లో మీకు అన్ని మీకు నచ్చకపోతే మనం మీ డబ్బులు వాపస్ ఇస్తానని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ మన ఎంసీఏకి వచ్చిన కంప్లైంట్ 2 కంప్లైంట్స్ను వాళ్ళు నాగిరెడ్డి ముస్తూరి వరుణ్ కుమార్ ఆనంద్ అని చెప్పి ఇద్దరు కంప్లైంట్స్ ఇచ్చారు. ఏమంటే ఇట్లా మనకు ప్రొడక్ట్స్ ఇచ్చారు, మనకి ఇచ్చేశారు, మన డబ్బులు అడిగితే మనకు రిఫండ్ పాలసీ లేదన్నారు. సో ఈ కంపెనీకి అడిగితే కంపెనీ వాళ్ళు లేదు, వాళ్ళు మనకు రిఫండ్ అడిగారని చెప్పి మళ్ళీ మనము ఇన్స్పెక్షన్ మన ఎంసీ వాళ్ళు అలా అడిగితే వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పింది అబద్ధము, వాళ్ళు యాక్చువల్ అప్లై చేసుకున్నారు కానీ వీళ్ళు వాపస్ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి రిఫండ్ చేయలేదని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్స్పెక్షన్ టైంలో మనకు ఏదో కంపెనీ ఇన్స్పెక్షన్ అయినప్పుడు మనము వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంతా హాజరుపడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ కంపెనీ ఏం అడిగినా ఓన్లీ సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్, అది కూడా ఇన్సఫిషియెంట్, ఇన్అడ్యుకేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డ్స్ లేదు, ఎటువంటి మెటీరియల్ లేదు, వాళ్ళు చేసేది మాత్రం ఒక మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరు కమిషన్ ఇచ్చారు, మీ ఇండిపెండెంట్ రీప్రజెంటేటివ్స్ ఐఆర్స్ అంటారు కదా మీ మెంబర్స్కి, ఎవరికొరు ఎంత డబ్బులు వచ్చింది, ప్రమోటర్స్కి ఎంత డబ్బులు ఇచ్చారు, డైరెక్టర్స్కి ఎంత డబ్బులు ఇచ్చారు, మేనేజర్స్కి ఎంత డబ్బులు ఇచ్చారని చెప్తే కూడా వాళ్ళు అది సమాధానం ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఈ స్కీమ్లో అంటే ప్రజల్ని ఎట్లా మోసం చేశారంటే, రకరకాల వే ప్రజలు వచ్చిన బక్కరని ఎట్లా లాక్కోవాలని చూస్తున్నారంటే, ఒకరోజు మనము ఒక మనిషి ఈ ఒక ఇమాన్సు మాలింగ్ అని చెప్పి ఒక వాచ్ ఆర్డర్ తీసుకున్నారు, చైరోస్ అమోర్ కపుల్ వాచ్ అని చెప్పి తీసుకున్నారు. అదే రోజు 21/8/2018 ఒక వాళ్ళు వాచ్ తీసుకుంటే ఇమాన్సు మాలింగ్కు 83,517 రూపీస్కి ఆ వాచ్ అమ్మారు, 83,517. అదే రోజు ఇంకోటి కస్టమరు అరుణ్ శ్రీరామ్ అనేవాడుకు 88,517. అంటే వాళ్ళకు ఒక రేట్ లేదు, ఎవరు కావాల్సిన వాళ్ళు దోచుకుంటారు, పబ్లిక్ నుంచి దోచుకుంటున్నారు. అంతే దాదాపు అదే రోజు అమ్మిన సేమ్ వాచ్కు 5,000 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఇది నథింగ్ బట్ అన్ఎథికల్ ట్రేడ్ ప్రాక్టీసు. సో ముఖ్యంగా ఇప్పుడు ఐఆర్స్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఎవరు కమిషన్ ఇప్పుడు అమ్ముతున్నారంటే వాళ్ళు 20% కమిషన్ పేరుతోని డిడక్ట్ చేసి అమ్ముతారు, సో దట్ మీరు బయట పోయి మార్కెట్కి అమ్మాలని చెప్పి. వీళ్ళు ఏం చేస్తున్నారు, చెప్పేది మాత్రము మీకు 20% ఇస్తాను కస్టమర్స్ తక్కువ రేట్లో, బట్ వాళ్ళకి ఇచ్చేది మాత్రం ఎంఆర్పీ రేట్లో ఇస్తున్నారు, వాళ్ళకి 20% చేస్తలేదు. ఇది కూడా ఒక అన్ఎథికల్ ట్రేడ్ ప్రాక్టీసు. అదేవిధంగా నేను చెప్పినట్లు మీ ఈ ఒక ఇది కూడా గూడ్స్ కూడా చాలా ఎగ్జార్బిటెంట్ రేట్లో అమ్ముతున్నారు, ఎక్కువ రెట్టింపు రేటుతో అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వాచ్ 10,856 రూపీస్ వాచ్ ఉంటే అది దాదాపు 56,949 రూపాయలతో అమ్ముతున్నారు. అంటే దాదాపు 416% రేట్తో అమ్ముతున్నారు. 10,856 రూపీస్ ఉన్న ఎంఆర్పి ప్రైస్ వాళ్ళకు వచ్చిన ప్రైస్తో 416% పేరుతోని ఎక్కువ అమౌంట్తో చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెదర్ స్ట్రాప్ వాచ్ 12,272 ఆ రేట్ ఉంటే 61,933 రేటుకి అమ్ముతున్నారు. అంటే దాదాపు 404% ప్రాఫిట్తో అమ్ముతున్నారు. అదేవిధంగా చైరోజ్ క్రుసేడర్ వాచ్ అంటారు, 23,010 రూపీస్ బట్ అదే అమ్మేది 98,469 రూపీస్. అంటే 328% ఎక్కువ పర్సంటేజ్తో ప్రాఫిట్తో అమ్ముతున్నారు. అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్ అంతా ఇదే, ఇది ఇప్పుడు అంటున్నారు ఇది న్యూట్రిప్లస్ అంటున్నారు, ఇదంతా ఏమి ఉండవు. ఇవి ఏమంటే జస్ట్ వాళ్ళు చెప్పేది ఒక ఇప్పుడు ఇది 965, దాదాపు ఇది 200 or 300 రూపీస్ ఉంటుంది అంతేగాని, బట్ అమ్మేదేమో 965 రూపీస్కి అమ్ముతారు. ఈ ప్రొడక్ట్ అనేది జస్ట్ ఒక కవరు,
వెనక నడిచేదంతా ఒక మనీ సర్క్యులేషన్ స్కీము. నేను ఎప్పటి నుంచే చెప్తున్నాను, ఈ స్కీమ్స్ అంతా, ఈ వచ్చే ప్రొడక్ట్స్ అంతా ఏమంటే ఎక్కువ రెట్టింపుతో చేస్తుంటారు. అదేవిధంగా వాటర్ ఫిల్టర్స్ మీకు అందరు కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది వాళ్ళకు కంపెనీస్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఏమంటే మనకు ఇప్పుడు మన దగ్గర వచ్చిన కంప్లైంట్స్ అదే, ఎవరు కూడా ఫస్ట్ మెంబర్ అయినప్పుడు క్యూనెట్ పేరు వాడతలేరు. ఎందుకంటే మీరు ఎవరు మెంబర్ కావాలంటే వాళ్ళు పోయి ఎక్కడ క్యూనెట్ పేరు కొడితే మీకు వాళ్ళంతా నెట్లో వాళ్ళు చిట్టా వస్తుంది, ఎవరెవరు మోసం చేశారు ఏమనేది. సో అందుకు పబ్లిక్ ఎవరు కూడా ఈ స్కీమ్ ఎట్లా, ఈ కంపెనీ ఏమన్నా చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు, జాయిన్ అయిన తర్వాత 30 డేస్ అయిన తర్వాత, లేదు మీరు ఒక క్యూనెట్ మెంబరు, ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ రోడ్లు దిగండి, మళ్ళీ మీరు ఆశతోనే రోడ్లు దిగి బక్రాలను ఎత్తుకండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఇట్లా వాళ్ళు మోసం చేస్తున్నారని కూడా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. చాలా మంది ఆ కంప్లైంట్స్ 30 రోజులు కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఎటువంటి రిఫండ్ చేయలేదు, ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అదేవిధంగా ఈ కంపెనీస్ కూడా, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఏమన్నారు, ఇవి కూడా ఈ అంతా స్పూరియస్, ఇవంతా ఇది ఓన్లీ డిసిప్టివ్ ప్రాక్టీస్ కోసం ఇది అడాప్ట్ చేసిన ఒక ప్రాక్టీస్ అని చెప్పి కూడా చెప్పడం, ఇదంతా స్పూరియస్ ప్రొడక్ట్స్, ఇకేం ఆధారం లేదని కూడా వాళ్ళు క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక అన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు ఈ ఉన్న జవాబుదారైన డైరెక్టర్స్ దిలీప్ రాజ్ పోకేలా, మళ్ళీ ఇంతియాజ్ అహ్మద్, మీరు వచ్చి మనకు హాజరాయి, మీరు ఏం సమాధానం చెప్తారు మనకి ఈ అలిగేషన్స్ వచ్చినామని చెప్పినప్పుడు అని వాళ్ళకి ఇంటికి టపాలు పోస్ట్ పంపిస్తే ఇట్ ఈస్ రిటర్న్డ్ నాట్ ఫౌండ్ ఇన్ ద గివెన్ అడ్రస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఆ అడ్రస్లో లేరు వాళ్ళకి ఏం సమాధానం, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ది డి నాట్ రెస్పాండ్. సో ఇదంతా తెలిసింది ఏంటంటే ప్రజలందరూ కూడా కోరేది అంటే ఇలాంటి స్కీమ్లు జాయిన్ కావద్దు. ఎవరు కూడా ఈ రోజు నుంచి క్యూనెట్ కానీ, క్యూనెట్ సంబంధించిన సంస్థలు కానీ, వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వాళ్ళ అప్లయన్స్ కానీ ఎవరు కూడా డబ్బులు కట్టొద్దని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ ఇప్పుడే మనకు మొన్న మీరందరూ కూడా 15 డేస్ బ్యాక్ కూడా మన దగ్గర ఒక సుసైడ్ కూడా జరిగింది. సో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఎక్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇట్లా చాలా ఈ ఊపులు పడి చాలా అప్పులు చేసుకుని చాలా మంది మోసం పోయి ఆమె నష్టపోయినారు. సో ఆమె కూడా సుసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బాంబేలో, ఒకటి తమిళనాడు కూడా సూసైడ్ అయిందని చెప్పి మనకు తెలిసింది. సో ప్రజలందరూ కూడా కోరేది అంటే ఇలాంటి స్కీమ్ జాయిన్ కావద్దని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా అది డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనొచ్చు, రెఫరల్ మార్కెటింగ్, ఇంట్రడక్షన్ మార్కెటింగ్, ఏ పేరు చెప్పినా ఎక్కడ ఎన్రోల్మెంట్ ఉంటుంది, అలాంటి స్కీమ్ జాయిన్ కావద్దని చెప్పి కోరుతున్నాను. సైబరాబాద్ పోలీసు మరీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు కూడా, ఎక్కడ ఉన్న మన తెలంగాణ కానీ, ఆంధ్రులు కానీ, మొత్తం కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ స్కీమ్ జాయిన్ కావద్దు. ఎందుకంటే ఎంసీఏ ఆల్రెడీ వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసింది ఈ కంపెనీని క్లోజ్ చేయడానికి. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి స్కీము మన ఆర్థిక వ్యవస్థకే ఒక బాగా దెబ్బతీస్తున్నావు. అది కాకుండా మనము చాలా వేలాది సంవత్సరం వచ్చిన ఒక సామాజిక బాంధే ఉన్న వెల్ నిట్టెడ్ సోషల్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్కీమ్స్ వాళ్ళందరూ కూడా ఒక మన ఫ్రెండ్స్ని, మన రిలేటివ్స్నే టార్గెట్ చేస్తారు. మన రిలేటివ్స్ని టార్గెట్ చేసి, మన ఫ్రెండ్స్ని టార్గెట్ చేసి వాళ్ళు కూడా నష్టపోతారు, ప్లస్ వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కూడా దూరం అయ్యి వాళ్ళు కూడా శత్రువులయ్యే తయారయ్యే అవకాశాలు ఉంది. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ టైం బెంగళూరులో ఇట్లానే ఒక చిత్తూరు చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అరెస్ట్ కావాల్సి వచ్చింది. వాళ్ళకు పాప వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, ఆయన మనిషిని పోయి అడిగితే ఆయన వీళ్ళపైన మనకు కిడ్నాప్ కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లా చాలా కేసెస్ ఉన్నాం. ప్రజలందరూ కూడా కోరేదంటే మీరందరూ కూడా ఈ స్కీమ్ జాయిన్ కావద్దని చెప్పి, క్యూనెట్ స్కీమ్ జాయిన్ కావద్దని చెప్పి కోరుతున్నాను. మనకు వచ్చిన ఇప్పుడు క్లియర్ కట్ ఇక్కడ మనకు మీకు కూడా ఇచ్చుంటారు, మన ఈ ఎంసీఏ వాళ్ళు ఇచ్చిన లెటరు, ఇట్లా మనం ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశాను, కంపెనీని మూసేయడానికి మన ఇన్స్పెక్షన్ చేశానని చెప్పి కూడా చాలా క్లియర్ కట్ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా ద ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్ దేర్ ఫోర్ అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జనరల్ పబ్లిక్ విత్ ఎ వ్యూ టు అవేర్ దెమ్ సో యాజ్ టు ప్రివెంట్ ఎనీ పాసిబుల్ ఫ్రాడ్ బై ద కంపెనీ అండర్ ద గాబ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ అని చెప్పి చాలా క్లియర్ కట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ జాయిన్ కావద్దని చెప్పి సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను.